ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వలసలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒకప్పుడు రాయలసీమలో ఒక వెలుగు వెలిగిన పాతరెడ్లు మళ్లీ తమ సత్తా చాటాలనుకుంటున్నారా గతంలోలా ఎమ్మెల్యేలుగా చేసి ప్రస్తుతం ఒకరు జాతీయ పార్టీలో కొనసాగుతుండగా మరొకరు రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ బలమైన ఇద్దరు పాతరెడ్లు పార్టీలో చేరి జిల్లాలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారా పాత రెడ్లు తమ సొంత గూటికి చేరాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇంతకు ఎవరు ఆ రెడ్లు ఏమి ఆ కదా లెట్స్ వాస్ ది స్టోరీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు ప్రస్తుతం బీజేపీలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు అలాగే బీజేపీ రాయలసీమ అభివృద్ధి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మరొక నేత బిజ్జం పార్థసారథిరెడ్డి కర్నూలు జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పిన నేత ఈ ఇద్దరు రెడ్లు సొంతగూడు టీడీపీలో చేరి తమ తమ సత్తా చాటాలనుకుంటున్నారా నంద్యాల జిల్లా నందికుట్కూరు నియోజకవర్గం సిద్ధేశ్వరం దగ్గర కృష్ణానదిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీగల వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్రిడ్జి నిర్మాణంతో రాయలసీమకు ఏమాత్రం ఉపయోగం లేదని దీని స్థానంలో బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకు తాగు సాగునీరు కష్టాలు తీరుతాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల దృష్టికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీసుకువెళ్లారు వంతెన వద్దని బైరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు తుంగభద్ర జలాశయ ఎగువన కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి జాతీయ హోదా కల్పించింది ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ఎడారిగా మారుతుందని బైరెడ్డి రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేపట్టారు అయితే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం బైరెడ్డి విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బైరెడ్డి రెడ్డి కేంద్రంలోని బీజేపీ పార్టీపై తిరుగుబాటు చేశారు కేంద్రంలోని బీజేపీతో రాయలసీమకు ఏమాత్రం న్యాయం జరగదని బైరెడ్డి రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీంతో ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని అందుకోసం ఆ పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం బైరెడ్డి రాజశేఖర రెడ్డికి రాయలసీమ జిల్లాలో బలమైన కేడర్ ఉంది దీంతో ఒకవేళ బైరెడ్డి టీడీపీలో చేరితే అది మిగతా పార్టీలపై ప్రభావం చూపుతుందని కొన్ని పార్టీల్లో గుబులు రేగుతోంది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అనంతర పరిణామంలో టీడీపీలో చేరేందుకు చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మరి టీడీపీ అధిష్టానం వీరికి స్వాగతం పలికితే రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్ల విషయంలో గందరగోళం ఉంటుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో బిజ్జం పార్థసారథిరెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నందుకట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తే వీరికి ఏ విధంగా పార్టీ సర్దుబాటు చేస్తుందోనని ఆయా నియోజకవర్గాల్లో నేతలు మదనపడుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఇద్దరు నేతలు ఎవరికి వారు చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం చంద్రబాబు నాయుడిని బైరెడ్డి రెడ్డి జైలులో కలిసి మద్దతు తెలిపేందుకు ములాఖత్ అడిగితే జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వనందున బైరెడ్డి నారా భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు ఒకవేళ చంద్రబాబు నాయుడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బైరెడ్డి రెడ్డి తన అనుచరులతో కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసేందుకు అవకాశం లభించినందున ఆయన చంద్రబాబు నాయుడు బెయిల్పై వచ్చిన తర్వాత టీడీపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లలో బిజం పార్థసారథి కూడా ఒకరు ఇప్పటికే కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు మరి అటువంటప్పుడు ఇద్దరు నేతలు వస్తే ఎవరి సీటుకు ఎసరు పెడతారు అని కొందరు తర్జన భజ్జనలు పడుతున్నారట బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కూతురు బైరెడ్డి శబరి ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం బిజ్జం రెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ టీడీపీ అధిష్టానం వీరికి పార్టీలోకి ఆహ్వానిస్తే ఈ ఇద్దరు నేతలకు టీడీపీ అధిష్టానం ఎటువంటి హామీ ఇస్తుందోనని జిల్లాలో టీడీపీలో చర్చ జరుగుతుందట మొత్తానికి రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీలోకి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు టీడీపీలోకి వలసలు పెరిగితే ఎవరి సీటు కన్నం పడుతుందోనని ఆయా నేతలు మదనపడుతున్నట్టు సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టీడీపీలోకి వలసలు పెరిగితే టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కష్టపడుతున్నారు దీంతో ఆయన వలసలను ప్రోత్సహిస్తే వచ్చిన నాయకులకు సీట్లు ఇస్తారా లేక పాత నాయకులకు సర్ది చెప్పి కొత్త తరానికి అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి నిజంగా వలసల నాయకులకు టీడీపీ అధిష్టానం సీట్లు కేటాయిస్తే మిగతా వాళ్లు తిరుగుబాటు చేస్తారా రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది సీట్లు ఎవరి కేటాయిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి